వరలక్ష్మీ వ్రతం చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణమాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం. పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి. వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి చెంబు కలశ పూజ కోసం. 2 కొబ్బరికాయలు, 1 కలశం మీడు ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 3 జాకెటు ముక్కలు, 1 కలశం పైన ఉంచేందుకు, మరో 2 అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. 3 ముత్తైదువులకు కూడా జాకెట్టు ముక్కలని వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్టు ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, 1 అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, 2 కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో 1 పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. 1 కిలో బియ్యం, ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దానిమీద కలశాన్ని నిలపాలి. 1 కిలో శనగలు, అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి. 1 విడి పూలు, అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూలమాలలు, అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. 3 ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి, 2 పసుపు కొమ్ములు మంచివి శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టడం కోసం. 1 పసుపు కుంకుమలు, అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు. అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు. 2 డజన్ల గాజులు, అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. చీర, అమ్మవారికి పూజలో ఉంచేందుకు 1 చీర. ఇది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధము, అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు, అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణ్యాలు, 1 పసుపు కుంకుమల ప్యాకెట్లు, ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. 1 మామిడి ఆకులు, ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజాగదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. 2 దారం రీలు, తోరపూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు. 5 దారపు పోగులు, అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలుకలు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. 1 పెసర పప్పు, అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే, ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. 5 పంచామృతం చేయడం కోసం 5 పాలు, 5 నెయ్యి, 5 పెరుగు, 5 తేనె, 5 రకాల పండ్లు, 5 పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి 1 వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి 10 వత్తులతో పాటుగా తామర వత్తులని కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి 5 పాత్ర, ఉద్దరణి, చిన్న పళ్ళెం, హారతి ఇవ్వడానికి 1 హారతి పళ్ళెం, 1 ముద్దకర్పూరం. నివేదన చేసే సమయంలో మోగించేందుకు 1 గంట. ఇక వీటితో పాటుగా అక్షంతలు, అగవత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగూ తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి. వీటన్నిటినీ
ముందు రోజే ఒకచోట సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవాన్ని తప్పక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.